నా మరణానంతరం నా పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు ఇస్తున్నట్లు వివిధ సామాజిక సేవా సంస్థల గౌరవ అధ్యక్షులు ముదిగొండ శ్రీనివాస్ స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా జీవిత కాలమంతా ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్నానని అన్నారు. మనిషి బతికినంత కాలమంతా హుందాగా బతకడం ముఖ్యమని, నైతిక విలువలకు స్థానం ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఏదైనా మెడికల్ కాలేజీకి ఇవ్వమని కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాను. దేహ సమర్పణ, నా కళ్ళు ఒక పేదవాడికైనా కానీ ఎవరికైనా వాడికి ఉపయోగపడతట్టు మెడికల్ కాలేజీకి ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటూ 10 మందికి సేవ చేస్తారు. నన్ను చూసి ఆదర్శంగా మరికొంతమంది ముందుకు వస్తారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడము. నేను ఎంతోమందికి సహకరించాను. తమనాల కార్యక్రమాలు కానీ అరుంధతి కులాలకి, హరిజన కులాలకి, వికలాంగుల సమస్యలకి, వంగంటూ ఆటో వర్కర్స్కి ఎక్కడెక్కడ దానాలు ధర్మాలు చేసిన కోటి చూడండి కాదు, పేదవాడిని నేను తినే దాంట్లోనే 10 మందికి పెట్టుకోండి. నేను ఎన్నో కష్టాలతో పైకొచ్చుకోండి. ఆర్థికంగా గొప్పగలకపోయినా మంచి మనసు సహాయం చేయాలని, ఒకటి పైకి తేవాలని ఆశయమే నన్ను ఇంతవరకు నడిపించింది. ఈ రోజుకి నా ఆరోగ్యం బాగుంది. నా శారీరకంగా కూడా, మానసికంగా కూడా ఏ ఇబ్బంది లేదు. నేను స్వయం నిర్ణయంగా ఈ నిర్ణయం తీసుకోవటము. అవసరమైతే నా శరీరాన్ని ఇప్పుడైనా త్యాగం చేస్తున్నాను. కనుక నేను నేను నమ్మిన సిద్ధాంతాలు, అంబేద్కర్ ఆశయం అంటే నా జీవితంలో ఎంతో గొప్పది. ఆయన పడ్డ కష్టాలు, ఆయన చరిత్ర గురించి నాకు చాలా ఆనందం. మా గురువు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారంటే నాకు ఎంతో అభిమానం. ఆయన చెప్పిన ఎన్నో మాటలు నా మనసులో మారిపోతుంటాయి. వ్యక్తిత్వాన్ని చంపుకోకు, జీవితం బతికినంత కాలం ఒకటి సహాయం చేయి, హుందాగా బతుకు, దిగజారిన రాజకీయాలు వద్దు, నైతిక విలువలు నిలబెట్టుకుంటూ 10 మందికి ఉపయోగపడుతూ నీ జీవితాన్ని వెళ్ళవచ్చు అని చెప్పి ఆ మాటలు ఇప్పటికీ నాకు చెవిలో మారుమోతుంటాయి. మీ అందరి సహకారానికి 10 మందికి ఇంతకన్నా నాకేమీ ఆలోచన ఏం లేదు. నా బిడ్డలిద్దరు చదువుకొని MBA బీటెక్ పాలిక చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఢిల్లీ బెంగళూరు. నేను వాళ్ళిద్దరిని ఆపేసి తీసుకొచ్చి వ్యాపారం పెట్టుకుని తక్కువ రేటుతో లాభాలు తక్కువతో ఒకటి మోసం చేయకుండా మన పేరు మణిగడ ఉండాలనే ఉద్దేశంతో నేను వాళ్ళకి ఆ ఏర్పాటు చేశాను. ఇది నా చరిత్ర. సేవా కార్యక్రమాలు నాకు ఇష్టం. 1977 మే నెలలో విపరీతమైన తుఫాను, ఆ టైంలో కూడా ఇంట్లో బియ్యం సైకి ఎత్తుకుపోయి 10 మందికి పెట్టి అన్నం వండించి పెట్టి చేశాను. ఆ రోజు వచ్చిన 79 నవంబర్లో వచ్చింది. ఆ రోజు కూడా తర్వాత కూడా జీవితం అంతా అట్టే చేస్తూ పల్లెలు పోయి చైతన్యం తెస్తూ మనలో తప్పు లేనప్పుడు, మన మీద దుర్మార్గాలు చేసినప్పుడు మనం ఎదురు తిరిగి మాట్లాడాలి, మనం ఐక్యతగా ఉండాలి. ఐక్యత యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని చెప్పి వాళ్ళు బోధించి ఎన్నో కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు కూడా చీరాల, వేటపాడడం, జాండపేట, కటారిపాడడం, ప్రకాశం జిల్లాలో ఇక్కడ తడ దగ్గర ఎక్కడెక్కడ చేస్తా ఉన్నాను. అందరు స్నేహితులు, వేల మంది స్నేహితులు ఉన్నారు. ఎవరిని ఆశించను, ఒకరికి సహాయం చేయమనే చెప్తా కానీ ఏ రోజు నాకు ఒక తెలిసినప్పుడు ఆశించావా? జీవితంలో మనసా వాచా తెలిసి చేయట జాపలేదు. ఇంతవరకు జాపు పోలు కూడా చెయ్యి తన్నవాడిని. పావులో 10 పైసలు పెద్ద వ్యక్తిని అసంతృప్తి లేకుండా సంతృప్తిగా నా శక్తి కొద్ది మంచి అంటే సహాయం చేస్తుండే కానీ ఎవరిని మానసిక బాధ పెట్టినా ఒకడు అన్యాయం అంటే మాత్రం ఒప్పుకోడు. వాడు ఎంత తోడైనా కానీ నా మెంటాలిటీ అన్యాయం అంటే తిరుగుబాటైన